नेल्लूरु नगरं पावर यूथ स्वच्छंद सेवा सोसाइटी सेवा कार्यक्रमाल्लो भागंगा पल्लेपाडुकु चेंदिन रम्यश्री जन्मदिनं पुरस्करिंचुकुनी नेल्लूरु रूरल कोडूरु पाडु वद्द निरुपेद 50 कुटुंबालकु दुप्पट्लु दुस्तुलु अंदजेशारु। ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు కోగిలి రమేష్ రాజ్ మాట్లాడుతూ పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా పల్లెపాడుకు చెందిన రమ్యశ్రీ జన్మదినం సందర్భంగా తమ వంతు నలుగురికి సహాయం అందిద్దాం అన్న ఆలోచనతో వారి బావ రాజుగారి ఆధ్వర్యంలో ఇవాళ నిరుపేద 50 కుటుంబాలకు బట్టలు అందజేశారు। రమేశ్రీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు। ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు। అదేవిధంగా పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ తమకు ఉన్నంతలో పేదలకు అండగా ఉంటుందని తెలియజేశారు। కరోనా మహమ్మారి మళ్ళీ వస్తుందని దయచేసి ప్రజలందరూ సామాజిక దూరాన్ని సానిటైజర్ మాస్క్ ను తప్పనిసరిగా వాడాలని చెప్పుకొచ్చారు। ఈ కార్యక్రమంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ కాళహస్తి సుధాకర్ సభ్యులు నరేష్ రమేష్ రాజా శ్రీహరి మరియు వాలంటీర్ సతీష్ షహూల్ పాల్గొన్నారు। వాళ్ళకి అమరావతి ఇంకెవరన్నా నా పేరు రాని వాళ్ళు నమస్కారం అండి। కోడూరు స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ కోడూరుపాడు మల్లితోట సమీపంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఒక 70 మంది కుటుంబాలకు ఇవాళ కోడూరుపాడుకు చెందిన రమేశ్రీ జన్మదినాన్ని పురస్కరించుకొని తమ వంతు నలుగురికి సహాయం అందిద్దాం అన్న సేవా ఆలోచనతో ఇవాళ ఇక్కడ ఉన్న నిరుపేద కుటుంబాలకు బట్టలు మరియు దుప్పట్లు అందజేయడం జరిగింది। వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి నిండు నిరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఆ భగవంతుని ఆశీస్సు ఎల్లవేళలు ఉండాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వాళ్ళ బావగారు రాజాగారు ఉండి ఇవన్నీ చూస్తున్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పౌరీ స్వచ్ఛంద సేవా సొసైటీ ఆపదలో ఉన్న వారికి మా వంతు సహాయం ఎల్లవేళలు